జాతీయ జట్టు తరఫున ఆరంగేటం చేయాలన్న యువ క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది ఇంగ్లాండ్ తో టెస్టు కోసం భారత తుది జట్టులో సర్పరాజ్ ఖాన్ చోటు దక్కించుకున్నాడు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు ఆ సమయంలో తండ్రి నౌషాద్ ఖాన్ సర్పరాజ్ భార్య రోమానా జహూర్ అతడి పక్కనే ఉన్నారు ఈ క్రమంలో తన క్యాప్ ను తండ్రికి చూపించగా అతడు దానిని ఆప్యాయంగా ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు వెంటనే సర్పరాజ్ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు ఇక రోమానా సైతం కంటతడి పెట్టగా సర్పరాజ్ ఆమె కన్నీళ్లు తుడిచారు ఈ భాగోద్వేగత పూర్త సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింటే వైరల్ అవుతున్నాయి మహారాష్ట్రలో జన్మించిన సర్పరాజ్ ఖాన్ క్రికెటర్ గా ఎదగడంలో అతని తండ్రి నౌషద్ ఖాన్ ది కీలక పాత్ర సర్పరాజ్ తో పాటు అతని తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా క్రికెటరే ఇటీవల అతడు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో ఆడాడు యువ భారత్ ఫైనల్ చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు కాగా కేఎల్ రాహుల్ మూడో టెస్ట్ కు అందుబాటులో లేకపోవడంతో సర్పరాజ్ ఖాన్ ఆరంగేయడానికి మార్గం సుగమైంది